నా డ్యూటీ నేను చేస్తానని ఏదైతే అక్కడ జరిగిన అవకతవకలపైన ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చాడు నేరుగా ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన ప్లేస్కి వెళ్ళడం మాచర్లకు వెళ్ళడం మాచర్లకు పోక మునిపి ఆయన పైన దాడి చేయడం ఆయన ఆ దాడిలో తల మీద బలమైన గాయం తగిలింది ఇంకొంచెం అయింటే ఎడమ కన్ను పోయేది ఇప్పుడు కూడా కన్నంతా కూడా బాగా వాసిపోయి ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని తర్వాత స్టిచ్చెస్ వేసుకునే పరిస్థితి వచ్చింది అతి కిరాతకం చాలా బాధాకరం ఎవరిన అడ్వకేటు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళని కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేరు ఒక పక్క బోండా ఉమాని బుద్ధా వెంకన్న టార్గెట్ చేయడం ఆ టార్గెట్లో ఒక అడ్వకేట్గా ఈయన వెళితే కిషోర్ వెళితే ఆయన పైన కూడా దాడి చేయడం 30 కిలోమీటర్లు ఆయన చేజ్ చేశారు 30 కిలోమీటర్లు తప్పించుకుని కడాన తెలంగాణకు అలియాక్ ఎంటర్ కావడం అక్కడి నుంచి నల్గొండకు వెళ్ళడం అక్కడ ఫస్ట్ ఎయిడ్ తీసుకుని మళ్ళా ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ఆయన ధైర్యానికి కూడా నేను మెచ్చుకుంటున్నాను ఒక అడ్వకేట్గా మనకెందుకు అనుకోకుండా వృత్తిరీత్యా న్యాయం కోసం పోరాడిన వ్యక్తి ఈ కిషోర్ గారు నిన్న కూడా ఆయన పోతూ లైన్లో తీసుకుంటే అంత దెబ్బ తగిలిన ధైర్యంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఇప్పుడు కూడా ధైర్యంగా ఉన్నాడు కానీ ఒకసారి బాధ వేస్తుంది ఒక న్యాయం కోసం ధర్మం కోసం పోరాడినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ముందుకు పోయినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇది ప్రభుత్వానికి గుణపాఠం కావాలి అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత మనం అందరం కానీ రాజీ పడితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యమే లేకపోతే మనం ఎవరిని ప్రశ్నించలేము ప్రశ్నించే పరిస్థితి లేకపోతే వీళ్ళ దయాదాశ్యాలపైన మనం బతికే పరిస్థితి వస్తుంది అదే జరిగితే స్వాతంత్రం కోసం ఏ నాయకులు అయితే పోరాడారో ఆ స్ఫూర్తిని ఆ యొక్క స్వాతంత్ర విలువల్ని పూర్తిగా మనం పోగొట్టుకునడవుతాం ప్రతి ఒక్కరూ ఈ విషయం ఆలోచించాల్సి కోరుకుంటూ ఎవరి మన కిషోర్ గారు తొందరనే రికవర్ కావాలని కోలుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రికవర్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ